హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన నిత్య జీవితంలో మన శరీరంలో కానివ్వండి మరి ఇతరులలో కానివ్వండి కొంతమందిని మనం పరిశీలిస్తూ ఉంటాం, వారిలో కానివ్వండి భయము అనేటువంటిది ఒకటి కనపడుతూ ఉంటుంది, అలాగే కోపము అనేటువంటి కూడా ఒకటి మనకు కనపడుతూ ఉంటుంది. మరి వీటితో ఎన్నో సమస్యలు ఉంటాయనే విషయం తెలుస్తుంది. కొంతమంది అనుకుంటారండి, అయ్యో ఈ భయం అనేది నాకు పోదు కదా, ఇన్ని పోవట్లేదే అని బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది కోపిష్ఠులు, నాకు కోపం ఎక్కువ ఉంది, నా కోపం పోవట్లేదు, ఊరికే నాకు కోపం వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఈ విషయం తప్పు. కోపం అనేది తప్పనిసరిగా మనలోంచి తుడిచివేయవచ్చు. అలాగే భయం అనేటువంటి, నాకు భయం వేసేస్తుంది, అమ్మో నేను చాలా నేను భయస్తుండి, నాకు ఏది పని చేయలేనటువంటి ఫీలింగ్స్ కూడా ఉండకు, అవి కూడా మనం పోగొట్టుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలోని కనుక కొన్ని శ్లోకాలు కనుక చదివినట్లయితే మనకు ఆ విషయం తెలుస్తుంది. అందులో భాగంగా జ్ఞానకర్మ సన్యాస యోగంలోని, అంటే 4వ అధ్యాయం అయినటువంటి జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 10వ శ్లోకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ విషయం మనకు తెలుస్తుంది. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవా జ్ఞాన తపస్సా పూతా మద్భావమాగతాః. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మలు అర్జునుడితో చెప్తున్నారు ఏమండి, ఇతివరిలో అంటే పూర్వజన్మలో అంతకుముందు ఎప్పుడో, అంటే ఈయన అర్జునుడితో చెప్పే ముందే అంతకుముందు కూడా ఇలాంటి కోపంతో కూడినటువంటి మనుషులు, ఇలాంటి భయస్థులు కొనుతున్నటువంటి భయస్థులు, మరి ఇటువంటి వారు దృఢమైనటువంటి భక్తిని కలిగి మరి నిత్యము కూడా స్థిర భగవంతుని ధ్యాసలోనే నిమగ్నమవుతూ స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి భగవంతుణ్ణి ధ్యానిస్తూ మరి నన్ను ఆశ్రయించిన భక్తులు అనేక మంది, ఇక్కడ నన్ను అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి అనేకమైనటువంటి భక్తులు చాలామంది ఇంతకు ముందే ఉన్నారు. నాకు ఇటువంటి భయస్థులు కానీ కోపంతో విర్రవీగేటువంటి వారు కానీ ఎంతోమంది ఉన్నారండి, ఉన్నారయ్యా అర్జున, మరి అటువంటి వారందరూ కూడా నన్ను ఆశ్రయించారు, దృఢమైన భక్తిభావంతో భక్తి తాత్పర్యాన్ని కలిగి ఉన్నారు, స్థిరమైన బుద్ధిని కలిగి మరి నన్ను ఆశ్రయించి మరి నా యొక్క కృపను పొంది జ్ఞాన తపస్సులయ్యారు, జ్ఞానాన్ని సంపాదించారు, జ్ఞానాన్ని ఆశ్రయించారు, ఆర్జించారు, జ్ఞానాన్ని నా దగ్గర నుంచి జ్ఞానాన్ని ఆర్జించి మరి జ్ఞాన సంపన్నులై పవిత్రులై నా యొక్క స్వరూపమును పొంది ఉన్నారు అర్జున అంటూ అర్జునుడితో ఇక్కడ చెప్తున్నాను. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందండి, భయం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉండదు, దాన్ని ఖచ్చితంగా మనం పోగొట్టుకోవచ్చు అనేటువంటి విషయం ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్నో అంతకుముందు ఎప్పుడో చాలామంది ఇలాంటి వారే చివరికి ఎంతో భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి భగవంతుని వేడుకుంటే ఆయన యొక్క కృపను పొందారట, ఎంతో జ్ఞాన సంపన్నులయ్యారట, ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారండి. కాబట్టి భయస్థులు కానివ్వండి, కోపము కానీ మన శరీరంలో ఖచ్చితంగా పోగొట్టుకోవచ్చు అనే విషయం మనకిక్కడ తెలుస్తుంది. ఇలాగా భగవంతుని ధ్యానించడం వల్ల, నిత్యము మన యొక్క ధ్యాస భగవంతుని మీద పెట్టడం వల్ల, భక్తి తాత్పర్యములతో ఆయన్ని వేడుకోవటం వల్ల ఇటువంటి దుర్గుణాలు మన శరీరంలోంచి పటాపంచలైపోతాయి, పారిపోతాయి అనే అనటంలో మరి పారిపోతాయి అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఈ యొక్క విషయం మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేస్తారని తలస్తూ బై ఫ్రెండ్స్.